UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Contact Shaurya Consultancy 89851-89851. Khammam Jilla Kendramlo Erpatu Cheyunna Sri Krishnudi Rupamloni Maji Mukhyamantri Nandamuri Tarak Ramarao Vigraha Pratisthapanapai High Court Madhyantara Stay Vidinchindi. NTR Satajayanti Utsavallo Bhaganga Ee Nela 28na Khammam Lakaram Tank Bandipai NTR Vigraham Erpatuku Sannahalu Jarugutunnayi. Mantri Puvvada Ajay Adhvaryamlo Tana Sabhyulu Kondaru NRIlu Paristhamika Vettalu Kalisi Sumaru 4 Kotla Rupayala Vayamto Ee Vigrahanni Erpatu Chestunnaru. Ee Vigrahavishkaranaku Junior NTR Nu Ahvanincharu. 54 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇప్పటి వరకు బాగానే ఉన్న శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై యాదవ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. ఆందోళనలు చేయడంతో పాటు పలు హిందూ సంఘాలు యాదవ సంఘాలు కోర్టు మెట్లెక్కాయి. విచారించిన కోర్టు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహం ఏర్పాటు చేయకూడదంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో విగ్రహ ఏర్పాటు నిలిచింది. మరోవైపు కోర్టు స్టేపై హర్షం వ్యక్తం చేశారు కరాటే కళ్యాణి. అయితే కోర్టు ఉత్తర్వులు రావడంతో వెంటనే ఎన్ఆర్ఐలు స్పందించారు. కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అంశాలపై దృష్టి పెడతామని తెలిపారు. అంతేకాకుండా మార్పులు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్నారు ఎన్ఆర్ఐ జై తాళూరి. కాగా కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎన్నో చోట్ల పెట్టారని ఎక్కడా లేని అభ్యంతరం ఖమ్మంలోనే ఎందుకు వస్తోందని ఆయన ప్రశ్నించారు. అయితే ఎన్ఆర్ఐలు అన్నట్టుగా మొత్తం విగ్రహాన్ని మార్చుతారా, ఎలాంటి మార్పులు చేస్తారు, మరో విగ్రహం తీసుకొస్తారా అన్నది ప్రశ్నార్థకరంగా ఉంది. లేక మార్పు ఫైనల్ తీర్పు వరకు వేచి చూస్తారా అన్నది కూడా తెలియడం లేదు. మొత్తానికైతే ఈ నెల 28న జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా జరగాల్సిన విగ్రహావిష్కరణ మాత్రం వాయిదా పడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.